హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అన్నమాట. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అటువంటి వీడియోస్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. 150కి పైగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వారైతే బిజినెస్ ఐడియాస్ కోసం అవి కూడా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చి గర్ల్స్ పీరియడ్ టైంలో యూజ్ చేస్తారు కదా శానిటరీ ప్యాడ్స్, దానికి సంబంధించిన ఒక చిన్న బిజినెస్ అన్నమాట. సో మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు స్టేఫ్రీ, విస్పర్ ఇలా కంపెనీస్ ఉన్నాయి కదా, అటువంటిది అయితే మార్కెట్లో ఉన్నాయి. అలా కాకుండా ప్రైవేట్గా తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ చూస్తే ఈ మార్కెట్లో ఇప్పుడు దొరికే ధరకి దానికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర రేట్ ఎంత ఉంటుందంటే ఒక 150 పైసే నుంచి 250 పైసే దాకా ఉంటుంది ఈచ్ ప్యాడ్, ఒక సింగిల్ ప్యాడ్. సో ఇక్కడ చూస్తే రేట్ వేరియేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక ప్యాడ్కి దీనికి. సో చాలా మనం కొని జస్ట్ మన బ్రాండింగ్ చేసి అమ్మితే మంచి ప్రాఫిట్ అన్నమాట. సో దీనికి జిఎస్టీ అవసరమా అంటే అవసరం, ఎందుకంటే వాళ్ళ దగ్గర బల్క్గా తీసుకొని మీరు దానిపైన మీ లేబుల్ వేసుకుంటారు కాబట్టి మీ బ్రాండ్ నేమ్ కంపల్సరీ జిఎస్టీ అవసరం, జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది దీంట్లో కూడా మీడియం, ఎల్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్ అని సైజ్ వేరియేషన్స్ ఉంటాయి. వేరియేషన్ని బట్టి ప్రైస్ కూడా కాస్త అటు ఇటుగా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర మీరు ఆర్డర్ తీసుకొని మీ దగ్గర తెచ్చుకొని ఇది ఈ కాలేజెస్, గర్ల్స్ కాలేజెస్ ఇంకా మాల్స్, మహిళలు ఎక్కడైతే ఎక్కువ ఇది ఉంటారో సో అటువంటి ప్లేస్లో దీన్ని మార్కెటింగ్ చేయొచ్చు. తక్కువ రేటుకే మీరు కూడా ఒక జస్ట్ 150 పైసే అలా మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తే మీకు కూడా ఎక్కువ సేల్ అవుద్ది అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఒక 3-4 కంపెనీలకు సంబంధించినది ఇస్తాను. ఆ లింక్లో క్లిక్ చేసి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కాకపోతే ప్రెసెంట్ వచ్చి ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా ఆఫీసులు కానీ కంపెనీస్ కానీ అన్నీ క్లోజ్లో ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు ఫోన్ చేసినా ఉపయోగం ఉండదు. నా సలహా ఏమంటే లాక్డౌన్ అయిన తర్వాత ఆటోమేటిక్ అన్నీ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు జస్ట్ ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీరు కాల్ చేస్తే వాళ్ళకి, వాళ్ళు కూడా యూనిట్ పరిశ్రమలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు, ఆర్డర్ తీసుకుంటారు, ఇస్తారు. ఇదైతే మంచి ప్రాఫిట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఉండే రేటుకి దానికి సుమారు ఒక 60% అయితే డిఫరెంట్ ఉందన్నమాట. మీరు కావాలంటే క్యాల్కులేట్ చేయొచ్చు. సో దీనికి పెట్టుబడి అంటే స్టార్టింగ్ ఒక 20,000తో మీరు స్టార్ట్ చేయొచ్చు, మినిమం 20,000తో స్టార్ట్ చేయొచ్చు. 20,000 అంటే 10,000 పీసులకు పైగానే వస్తాయి, 10-15,000 పీసులకి. సో మీరైతే స్టార్టింగ్ 20,000లో స్టార్ట్ చేసి మెల్లగా మీ బిజినెస్ని బట్టి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మీరు మార్కెటింగ్ గురించి కాస్త బాగా ఆలోచిస్తే మాత్రం ఎక్సలెంట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అన్నమాట ఇది. ఎందుకంటే ఎక్కువ మంది అయితే ఇది చెయ్యరు, చెయ్యట్లేదు, కొంతమంది మొహమాట పడతారు. సో కాకపోతే బిజినెస్ పరంగా అయితే ఇది 100% సక్సెస్ అవుద్ది, ఎందుకంటే తక్కువ కదా అక్కడ 150 పైసేకే దొరుకుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, సైజుని బట్టి రేట్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో నేను 150 పైసే నుంచి 250 పైసే, ఇంకా పెద్దది కావాలంటే కాస్త పెరుగుతుంది దాన్ని, కాకపోతే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.